వరల్డ్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నందమూరి హరికృష్ణను రోడ్డు ప్రమాదం చేయించి చంద్రబాబు నాయుడు ఆ చావును కూడా సింపతికి వాడుకున్నారా సుప్రసిద్ధ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ను కూడా చంపాలనే కుట్రలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా ఇటువంటి ప్రశ్నలు ఇప్పుడు హాట్ హాట్గా మారాయి ఇటువంటి నిందలు హాట్ హాట్గా మారాయి వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్లో అంటే ఎక్స్ హ్యాండిల్లో ఈ ఈ రకమైన ఇవి కనిపిస్తున్నాయి అందులో ఉన్నది ఏమిటంటే ఈ స్వార్థ రాజకీయాల కోసం జూనియర్ ఎన్టీఆర్ను రోడ్డు ప్రమాదం చేయించి చంపాలని అనుకోలేదా చంద్రబాబు అంటూ మొదలై తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీకు రాజకీయంగా ఎక్కడ అడ్డొస్తాడోనని ముందుగానే నందమూరి హరికృష్ణను రోడ్డు ప్రమాదం చేయించి ఆ చావును కూడా నీ సింపతి కోసం వాడుకోలేదా అని వైసీపీ ట్విట్టర్లో ప్రశ్నించారు తర్వాత నీ కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం పాదయాత్ర మొదటి రోజే నందమూరి రా తారకరత్నను పుట్టన పెట్టుకొని సింపతి పొందాలనుకున్నది నువ్వు కాదా చంద్రబాబు అని మళ్ళీ దాంట్లో ఒక నింద వేసి వేశారు రేపు ఎక్కడ నీ కొడుకు రాజకీయ భవిష్యత్తుకు అడ్డొస్తాడనే అడ్డొస్తాడనే అనుమానంతో జూనియర్ ఎన్టీఆర్ను హతమార్చడానికి కుట్రలు పన్నుతున్నది నువ్వు కాదా చంద్రబాబు అనేది చాలా సీరియస్ ఎలిగేషన్ ఇది అంటే జూనియర్ ఎన్టీఆర్కు ఆ జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఫ్లెక్సీలను పోస్టర్స్ను లేకపోతే ఇతరత్ర ఎక్కడైనా కనిపిస్తే వాటిని వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు తొలగించడం తొలగించాలని ఈ మధ్యనే ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ ఆదేశాలు జారీ చేయడం ఆ ఫ్లెక్సీలను తొలగించడం ఇటువంటి ప్రక్రియను చూసాం మనం సో జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు నాయుడు సభల్లో లోకేష్ సభల్లో వాళ్ళు బాగా చీకాకు పెడుతున్న విషయం కూడా మనందరికీ తెలుసు అందువల్ల వైసీపీ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ మార్క్స్తో ఈ ఈ ట్విట్టర్లో కొన్ని ప్రశ్నలు సంధించిందనమాట హరికృష్ణ రోడ్ యాక్సిడెంట్ అయినా నందమూరి తారక తారకరత్న చనిపోయినప్పుడు అంటే లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన రోజు నందూర నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై చనిపోయిన విషయం మనకు తెలుసు దాన్ని కూడా సింపతికి వాడుకున్నట్టుగా వైసీపీ ఆరోపిస్తోంది అలాగే జూనియర్ ఎన్టీఆర్ను ఇప్పుడు తాజాగా మతం మార్చడానికి కుట్రలు పనుతున్నట్టుగా ఆరోపణలు వైసీపీ చేస్తోంది సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును చంపించడం దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా శివరాజకీయాలకు నువ్వే కేర్ అడ్రస్ అని కూడా అందులో చివరిలో మెన్షన్ చేశారు అయితే దీనికి కౌంటర్గా వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒక కౌంటర్ అటాక్ వచ్చింది అదేంటంటే తండ్రిని హెలికాప్టర్ ఎక్కించి బాబాయిని గొడ్డలితో నరికి చంపి అంటే తండ్రి హెలికాప్టర్ ఎక్కించి అంటే తండ్రిని హెలికాప్టర్ ప్రమాదానికి గురి చేసింది కూడా జగన్మోహన్ రెడ్డిని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమవుతుంది అంటే తెలుగుదేశం పార్టీ అటువంటి నింద వేయడానికి కూడా వెనకాడడం లేదేమో అని మనకు ఆ లైన్స్లో కనిపిస్తుంది తండ్రిని హెలికాప్టర్ ఎక్కించి బాబాయిని గొడ్డలితో నరికి చంపి ఆస్తి కోసం చెల్లెను తల్లిని గెంటేసిన కిరాతకుడివి కాదా ఎవరిని జగ జగన్ ఉద్దేశించి కిరాతకుడివి కాదా అందరి చావులు మనం చంపినట్టే ఉంటాయి అనిపించడంలో వింత ఏముందిలే ఎట్ వైఎస్ జగన్ ఈసారి ఎన్నికల ముందు ఎవరిని వేస్తున్నావు అని మళ్ళీ ఒక ప్రశ్న అంటే ఇవన్నీ అంటే ప్రతి ఎన్నికల సందర్భంగా కూడా జగన్ ఏదో చేస్తాడని ఒక క్రిమినల్ చర్య పూరుకుంటాడని ఒక నింద ఇది టీడీపీ వైపు నుంచి సో దాని కింద హ్యాష్ ట్యాగ్స్ చూస్తే హ్యాష్ ట్యాగ్స్ జగన్ కిల్డ్ వైఎస్ఆర్ అంటే హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు జగన్ కిల్డ్ వైఎస్ఆర్ జగన్ అండ్ హిజ్ కిల్డ్ జగన్ అండ్ హిజ్ కిల్డ్ బాబాయ్ తర్వాత జగన్ త్రోండ్ విజయమ్మ జగన్ కిక్డ్ షర్మిల అంటూ హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు అంటే షర్మిళను సోదరిని తల్లిని గంట వేశారని లేకుంటే తండ్రిని చంపించారని అలాగే బాబాయ్ని చంపడం అంటే తెలుసు అనుకోండి ఆ వెంటనే మళ్ళీ అంతటి మహానుభావుని అంటే ఎన్టీ రామారావు లాంటి అంత గొప్ప మహానుభావాన్ని చంపడానికి నీకు అసలు మనసు ఎట్లా వచ్చింది నీకు చేతులు ఎట్లా వచ్చాయంటూ వైసీపీ మళ్ళీ కౌంటర్ అటాక్ చేస్తుంది గడిచిన రెండు రోజులుగా ఈ ట్విట్టర్లలో ఇవి రకరకాల వ్యవహారాలు నడుస్తున్నాయి ఏది ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి సో ఇక్కడ ఏమంటున్నాంటే ఇప్పుడు అంటే పొలిటికల్ యాంగిల్ వేరు అంటే రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వేరు బట్ ఇక్కడ ఏమిటంటే వాళ్ళు డైరెక్ట్గా పర్సనల్గా వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తోంది సోషల్ మీడియా విజృంభిస్తుంది కనుక సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా ఇవాళ వ్యాపించింది కనుక ప్రపంచం అంతటా ట్విట్టర్ కావచ్చు మరొక సోషల్ మీడియా వేదిక కావచ్చు వాటిని ఉపయోగించుకొని రకరకాలుగా ఈ రకంగా ఆరోపణలు గుప్పించడం అనేది అది ఇంతవరకు సరైనది అనే విషయంలో మనం ఎవరము జడ్జి చేయలేం కానీ ఈ రకంగా అంటే ఎక్కడ ఈ ఇప్పుడు లోకేష్ ఎపిసోడ్ వచ్చింది తర్వాత దీంట్లో అంటే తారక తారక్ని చంపించడానికి ఏదో ప్రయత్నిస్తున్నట్టుగా కుట్రలు చేస్తున్నట్టుగా ఒకటి కనిపిస్తోంది నిందలు కనిపిస్తున్నాయి సో ఇంకా అంటే ఇక్కడితో ఆగినట్టుగా కూడా కనిపిస్తలేదు అంటే వీళ్ళ మధ్య గడిచిన రెండు మూడు రోజులుగా చూస్తే ట్విట్టర్ హ్యాండిల్లో అంటే ఈ ఎక్స్ హ్యాండిల్లో అటు వైఎస్ఆర్సిపి అనే పేరుతో ఉన్న హ్యాండిల్లో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు దురాగతాలు ఆకృత్యాలు ఆయన వెన్నుపాటు వెన్నుపోటు దారునిగా వ్యవహరించిన తీరు సొంత మామను ఎట్లా చంపించాడు అనే విషయం అలాగే నందమూరి హరికృష్ణ యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఎపిసోడ్ వీటన్నింటినీ కూడా వైసీపీ అందులో తన ట్విట్టర్ హ్యాండిల్లో వేస్తుంటే దానికి కౌంటర్గా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈ రకంగా అటాక్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అందువల్ల నేను ఏంటంటే ఈ రకమైన ఆరోపణలు నిందలు అంటే ఇప్పుడు కొన్ని విషయాలు గడిచిపోయిన విషయాలను గుర్తుకు తీసుకో తీసుకురావడం దాని వెనుక ఫలానా ఫలానా జరిగే అనడం అనేది జో ఎన్టీ రామారావుకి సంబంధించిన ఎపిసోడ్ ఇప్పటికీ లైవ్లో ఉంది ఎట్లా అంటే ఎన్టీ రామారావును ఏ రకంగా ఏమంటాము ఆయన ఆయనకు గుండెపోటు విధ వచ్చే విధంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం కానీ ఆయన తీవ్ర మనస్తాపానికి గురే గుండెపోటుకు గురి కావడం కానీ చనిపోవడం కానీ వాటన్నిటి వెనుక చంద్రబాబు నాయుడు గారు మొత్తం తెలుగుదేశం పార్టీని ఎట్లా కైవసం చేసుకోవాలని జరిపిన కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ గతంలో జరిగాయి అవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి సో ఇప్పుడు తాజాగా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు లోకేష్కు బాలకృష్ణకు వాళ్ళ కంట్లో నలుసుగా మారిన విషయం మనకు తెలుసు వాళ్లకు ఇబ్బందికరంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ మారాడని కూడా తెలుసు అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అదుపు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళని ఏమీ అనలేక జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన ఫ్లెక్సీలు చింపివేయడం తొలగించడం ఇవి జరుగుతున్నాయి అయితే ఇప్పుడు వైసీపీ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి ఆలోచించదగినవి నిజంగానే అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అని కూడా ప్రజలు ఆలోచించే పరిస్థితి వస్తుంది అయితే జూనియర్ ఎన్టీఆర్ను కూడా అవసరమైతే తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం జూనియర్ ఎన్టీఆర్ను కూడా లేకుండా నిర్మూలించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదని వైసీపీ అంటోంది Thank you very much.